అంతేవాళ్ళు. అని ఆయన చెప్పాడు. ఒంటరి పోరాటం అవదు అయ్యా, 36% ఓటు ఉంది, 36% ఓటు ఉంది. మీరు వచ్చి కాంపిటెంట్ మ్యాన్ కనుక చెప్పగలిగితే ప్రజలకి, ఆయన ఉద్దేశం ఏంటంటే ఏవేవి లోపాలు ఉన్నాయో లోపాలు చెప్పేవాడు ఎవడో లేకుండా పోయాడు. ఇప్పుడు మన స్టేట్లో బీజేపీ పార్టీకి 1% ఓటు ఉంటుంది, కానీ రేపు ఎలక్షన్లు అయ్యాక 25 సీట్స్ ఉంటాయి బీజేపీని సపోర్ట్ చేసే సీట్స్. ఫ్రంట్ అనేది అదే ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్రంట్ అనేది అనేటప్పటికి ప్రజల్లో నమ్మకం రాదు, కాంగ్రెస్ అనేటప్పటికి నమ్మకం ఉంది. కాంగ్రెస్ 100 సీట్లే వచ్చినా 150 సీట్లే వచ్చినా నేషనల్ పార్టీ కాబట్టి, కాంగ్రెస్ ఆధ్వర్యంలో అందరూ కలిసి పరిపాలనలోకి వచ్చారు కాబట్టి యూపీఏ అన్నాళ్ళు ఉంది. మీకు అది కాకుండా ఇంకో దేవగౌడనో గుజరాల్లో ఇంకోళ్ళో పెట్టినప్పుడు ఎందుకు పడిపోయాయంటే వీళ్ళు రీజనల్ పార్టీస్ కాబట్టి. సో మన నేషనల్ పార్టీ ఒకటి ఆల్టర్నేటివ్గా ఇండియా లెవెల్లో బిల్డప్ చేయాలి, అది ఆయన ఉద్దేశం. దాన్ని ఇప్పుడున్న పార్టీని సపోర్ట్ చేయాలా లేకపోతే సొంతంగా ఆయన పెడతామని పేర్లు వస్తున్నాయి కదా బీఆర్ఎస్ ఏదో పార్టీని, దాన్ని బిల్డప్ చేస్తాడా, ఆ టాపిక్ మేము మాట్లాడుకోలేదు. మేము ఓన్లీ బీజేపీ అనేటువంటి పార్టీ ఏ ఏ స్టేట్లో ఎంత పర్సంటేజ్ ఓట్లు వచ్చాయి మొత్తం చాలా హోంవర్క్ చేశాడు ఆయన, ఒక టీం వర్క్ చేస్తున్నారు దాని మీద తయారు చేసుకున్నాడు. ఆయన ఎవరితో మాట్లాడాడు మనకు తెలియదు కదా, ఉండొచ్చు యాంటీ బీజేపీ. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అంటే ఎప్పుడు కూడా బీజేపీ ఒక్క 98లో కాంగ్రెస్ కుమ్ములాట్ల వల్ల 98లో ఈ రాష్ట్రంలో 18% ఓట్లు వచ్చి 4 సీట్లు వచ్చాయి మన రాజమండ్రి గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు నెగ్గినప్పుడు, అది కాంగ్రెస్ కుమ్ములాట్ల వల్లే. బీజేపీకి ఇక్కడ ఎప్పుడు పెద్ద ఓటింగ్ లేదు, మళ్ళీ 99 వచ్చేటప్పటికి తెలుగుదేశంతో కలవలసిన పరిస్థితి వచ్చేసింది, 2004 వచ్చేటప్పటికి ఓడిపోయారు. మొన్న వీర్రాజు గారు ఇక్కడ నిలబడితే పెద్ద ఏమి రాలే ఓట్లు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, నేను వ్యూహాలకి దానికి నాకు కాంపిటెన్సీ లేదు. అది ఆయన ఏం మాట్లాడితే ఆయన ఏం చేస్తాడో, ఆయన సబ్జెక్ట్ ఏదైతే యాంటీ బీజేపీ, ఈ కారణం వల్ల యాంటీ బీజేపీ స్టాండ్ బలపడాలి అని ఏదైతే చెప్పాడో ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ ఇట్. నేను ఎప్పుడు ఎవరికి సలహాదారుడిగా లేను, నేను కాంగ్రెస్ మెంబర్గా ఉన్నాను, ఎక్స్పెల్ చేశారు నన్ను బయటకు వచ్చాను, నేను కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం నుంచి నన్ను ఎక్స్పెల్ చేశారు. కానీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అన్నది జవహర్లాల్ నెహ్రూ టైంలో ఏది ఉందో కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫిలాసఫీ నుంచి నేనేం బయటికి రాలా. నెక్స్ట్ ఇంకోటి నాకు కామన్ పాయింట్ కేసీఆర్ గారితో మాట్లాడినప్పుడు నాకు బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే, కేసీఆర్ గారు జవహర్లాల్ నెహ్రూ అంటే ఆయన పెద్ద ఫ్యాన్. జవహర్లాల్ నెహ్రూ గురించి ఆయన చెప్పిన మాటలు నేను విన్న తర్వాత నేను కూడా, నాకు జవహర్లాల్ నెహ్రూ గారు చాలా ఇష్టం, తర్వాత వాళ్ళు కూడా నాకు ఇష్టం, ఆయనకి తర్వాత వాళ్ళు ఇష్టం లేకపోవచ్చు, ఎందుకంటే ఆయన నెహ్రూ ఒకటే చెప్పాడు. నెహ్రూ జీవితం గురించి ఆయన 4 మాటలు చెప్పినప్పుడు నేను రియల్లీ ఐఎమ్ ఇంప్రెస్డ్. సో ఈయనకి ప్రస్తుతం ఎంతవరకు అంటే కేసీఆర్ గారు బీజేపీ మీద వ్యతిరేకంగా పోరాడాలి అనేటువంటి నిర్ణయం ఏదైతే తీసుకున్నాడో, ఆ నిర్ణయం తీసుకుని దానికి ఏం హోంవర్క్ చేస్తున్నాడు ఆయన, ఏం పని చేస్తున్నాడు, ఏ రకంగా వెళ్ళాలనుకుంటున్నాడు అన్నది నన్ను పిలిచి ఆయన మాట్లాడాలనేటువంటి కోరిక ఆయన కలగటమే. నేనేమనుకున్నానంటే ఆయన కరెక్ట్ లైన్లో వెళ్తున్నాడు అండి, లేకపోతే నేను అనామకుణ్ణి. నన్ను కలవాలనేటువంటి ఆలోచన వచ్చిందంటే ఎవరెవరు ఉన్నారా బీజేపీకి వ్యతిరేకం అని చూశాడనమాట. నేను ఇక్కడ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో బీజేపీ వ్యతిరేకంగా చాలా పెట్టాను, ఈ స్టేట్ నుంచి పెద్ద ఇంకెవరు లేరు. నా ఉద్దేశంలో గట్టిగా మాట్లాడేవాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఉంటారు తప్ప. రాష్ట్రపతి ఎన్నిక అది నాకేం సంబంధం ఉంటుంది, చర్చ కాదు గురు ఇది, అసలు చర్చే కాదు. ఆయన కూర్చోబెట్టి ఒక 3 గంటల సేపులో నేను ఒక అరగంట మాట్లాడుతాను, అతను 2.5 గంటలు మాట్లాడాడు. ఇంతకుముందు మాకు అనుభవం ఉంది, ఫ్లైట్ లో క్యాకేసి పక్కన కూర్చోబెట్టుకుని ఢిల్లీకి వెళ్ళేదాకా క్లాస్ పీకేవాడు. ఇప్పుడు ఇదే ఇప్పుడు రిలీజియన్ అన్నది ఒక ఎలక్షన్ ఇష్యూ చేయటం అనేది అది కరెక్ట్ కాదనే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అధిక సంఖ్యకులు భావిస్తారు. హిందూ మతమే సెక్యులర్,
హిందూ మతమే సెక్యులర్. మన మత గ్రంథాలు ఏది చదివినా సరే మనం ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలి, ఇవేవి మన మత గ్రంథాల్లో లేవు. మన మత గ్రంథం అంటే ఏముంది, భగవద్గీతే కదా, భగవద్గీతే అల్టిమేట్. సో భగవద్గీత చదివి దాన్ని అర్థం చేసుకున్నవాడు వెళ్ళి వీడే మతం, వీడే మతం, వీడు ఉండకూడదు, ఆడుకోవాలి, ఏవైనా అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్న కారణాల వల్ల మీకు ముస్లిం మీదో క్రిస్టియన్ మీదో కోపం రావచ్చు, కానీ దానికి హిందుత్వం అని పేరెట్టడం మాత్రం చాలా. అదే తెలంగాణలో అన్ని చర్చిస్తున్నాడు, రోజు అదే పని మీద ఉన్నాడు ఆయన. మన కేబినెట్ లోనే చర్చించాడు. రేపు 18-19 మళ్ళీ మీటింగ్లు పెట్టి చర్చిస్తారు. ఆంధ్ర నుంచి ఇంకో పేరు చెప్పండి, కాంగ్రెస్ కమ్యూనిస్టులు కాకుండా. కాంగ్రెస్ కమ్యూనిస్టులు కాకుండా పార్టీ, ప్రతి వాడు పార్టీతో లింక్ అయి ఉంటే ఏం పిలుస్తాడు? అదేనండి, ముఖ్య పాత్ర పోషించబోతున్నారు మీరు అనుకున్న, మీరు అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. నేను ఉండలే బాబు అంటే నువ్వే ఉంటావు నేను అనుకోవచ్చు అని అనుకో. దండయాత్ర కాదు, నేను బీజేపీ మీద 4-5 సార్లు చెప్పాను. నిన్న కేసీఆర్తో మాట్లాడిన తర్వాత డెఫినెట్గా నేను చెప్పింది ఓన్లీ 10%, అతను తయారు చేసింది 90% ఉంది. ఇంకా అన్ని కోట్ చేసిన కొటేషన్స్, వ్యవహారం, స్టాటిస్టిక్స్, ఎలా డౌన్ఫాల్ వచ్చింది, ఏ రంగంలో ఎలా దెబ్బతిన్నాం, పవర్లో ఎలా దెబ్బతింటున్నాం, ఎలాగా తీసుకెళ్లి దేశం మొత్తాన్ని కొంతమందికి అప్పచెప్పేస్తున్నారు, దాంట్లో అవన్నీ మనం చేసాం ఆరోపణలు. కానీ ఆరోపణలన్నింటినీ అతను నోట్స్లు తయారు చేసి డే టు డే సహేతుకంగా మనం మాట్లాడితే అవతల వాడు కౌంటర్ చేయలేనంత నోట్స్ తయారు చేశాడు ఆయన. ఇప్పుడు అక్కడ లోకల్ రాజకీయాల్లో చేస్తే చేసి ఉండొచ్చు. నేను ఎంతవరకు అంటే బీజేపీని వ్యతిరేకించడం అనేటువంటి విషయంలో నేను ఉంటాను. నేను ఎప్పుడు ఎవడు అందరూ బీజేపీలో జాయిన్ అయిపోయినా నేను బీజేపీని వ్యతిరేకిస్తాను. నేను బీజేపీతో సంబంధం ఉన్నటువంటి పార్టీకి ఓటు వేయను. నాకు బీజేపీ వాళ్ళు శత్రువులు కాదు, నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు బీజేపీలో, ఆర్ఎస్ఎస్లో చాలామంది టాప్ లెవెల్ లీడర్స్ ఉన్నారు, ఒరే ఒరే అని పిలుచుకునే ఫ్రెండ్స్. నాకేం వాళ్ళు శత్రువులు కాదు, కానీ వాళ్ళ విధానం తప్పు. ఏపీ తెలంగాణ ఇదేనండి, బీజేపీ అన్నది పెరగటం వల్ల దేశానికి వచ్చినటువంటి నష్టం ఏంటి అన్నది నేను అనేక సార్లు మీకు చెప్పాను. నేను చెప్పిన దానికన్నా ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి, నాకు తెలియని పాయింట్లు. అవన్నీ ఆయన ఎక్స్పర్ట్లతో మీటింగులు పెట్టి దాని నుంచి తీయించాడు. ఇంకేం మాట్లాడలే, ఇంకా ఏ సబ్జెక్టు, అసలు ఇంకో సబ్జెక్ట్ మా ఇద్దరికి కామన్ సబ్జెక్ట్ ఉండడానికి అవకాశమే లేదు. ఏం ప్రకటించరండి, దానికి డిస్కషన్ ఎందుకు? బీజేపీ వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తారు, 1% ఓట్లు వచ్చినా పర్వాలేదు, వాళ్ళు ఎందుకు సైడ్ తీసుకుంటారు? పాతిక సీట్లు వాళ్ళవైతే, ఇక్కడ నెగ్గే పాతిక సీట్లు వాళ్ళవి, మీకేమన్నా అనుమానమా? బీజేపీవి, అక్కడికి వెళ్ళి మోడీకే ఓటేస్తారు, మోడీ ఎవరికి చెప్తే వాళ్ళకి ఓటేస్తారు. ఎవరు గెలిచినా 25 సీట్లు వాళ్ళ సొంతం, ఇక్కడ వచ్చి మళ్ళీ ఒకటితో ఎందుకు కలవటం? నెక్స్ట్ మళ్ళీ పిలిస్తే అప్పుడు తెలుసు ఆయన. ఇది దిస్ ఈజ్ గవర్నమెంట్కి సంబంధించిన విషయం. నేను వెళ్ళి చర్చించాను అనుకో, మీ గవర్నమెంట్ని అడగమని ఇచ్చేస్తాను అన్నాడు అనుకో, ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఏడుపు వేసుకుని రావాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఎవడన్నా నువ్వు వెళ్ళు చర్చించు ఒప్పించు అని ఎవడాలంటే అప్పుడు ప్రసక్తి ఎత్తచ్చు. ఏదో ప్రస్తుతం కేసీఆర్కి నేను నచ్చాను కాబట్టి ఆ వెళ్ళినప్పుడు ఎవండి మాది ఏదో చూడొచ్చు కదా అదని. మన గవర్నమెంట్ అనేక సార్లు చెప్పాను, ఎవడో పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్ పట్టించుకోవాలా, ఇంతకు ముందున్న గవర్నమెంట్ పట్టించుకోవాలా? అక్కడ దాదాపుగా విడిపోయే టైంకి 25,000 కోట్ల రూపాయలు లెక్క కట్టారు. ఈ వేళది 100,000 కోట్లు ఏంటో, ఎంత అంత రియల్ ఎస్టేట్ ఆస్తులు, ఎవడో అడగట్లే. నేను ఎంత వాళ్ళని అడగటానికి? అది వైసీపీ ఎస్ ఇప్పుడు నెంబర్స్, ఇప్పుడు వైసీపీ కనుక ఇప్పుడు ఇదిగో ఇవన్నీ చేస్తే తప్ప మేము ప్రెసిడెంట్కి సపోర్ట్ చేయమంటే చేసి తీరాలి. ఇది లెక్కలు అంకెలు చూసిన వాడు ఎవరికైనా తెలుసు. ఏమి ఇప్పుడు
ఎన్డీఏకి ఏం మెజార్టీ లేదు, ఓడిపోద్ది. యాక్చువల్గా అయితే ఈ వీళ్ళు ఉన్నవాళ్ళు వేయాలి, ఇవి ఉన్నవాళ్ళలో పెద్ద ఫోర్స్ ఇండియాలో వైసీపీ. ఏపీలో ఉంది 23 మంది ఎంపీలు ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఓట్ షేర్ అంతా మన పేపర్లో వేశారు కదా, 43,000 ఓట్లు. చూద్దాం, అడిగాడు అనుకోండి ఆయన, డెఫినెట్గా జగన్ను ఆడుతున్నటువంటి గేమ్ కరెక్ట్ అనమాట. అవి పెద్ద పెద్ద ఇవన్నీ ఎందుకండి మనకి ఈ రిలీజియన్లు, సెక్యులరిజం ఇవన్నీ ఎందుకు, రాష్ట్రానికి కావాల్సింది సాధించుకున్నాం అని చెప్పి అనొచ్చు. రేపు ఏపీలో ఏపీను తెలంగాణ కలిపేయాలని రేపు అన్నాడనుకో, అందరూ ఆహ్వానిస్తాం కదా. కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ అనే మనిషి చాలా పెద్ద, నాలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసిన స్పీకర్. అతను చాలా బాగా కమ్యూనికేట్ చేస్తాడు. అతనితోటి ఇలాంటివేవో మాట్లాడి రాంగ్ స్టెప్ వేయించిద్దాం అనే ప్రయత్నాలు నేను చేయను, ఎందుకంటే నన్ను పిలిచిన కాజు నా కాజు అది. కేసీఆర్ గారు పిలవకపోయినా నేను యాంటీ బీజేపీ మాట్లాడుతూనే ఉంటాను, నాకు చేతనైంది అదే కాబట్టి. కేసీఆర్ గారు పిలవడం వల్ల ఈవేళ 7 గంటల ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి వచ్చింది.